లాక్డౌన్ కారణంగా మార్చి 22 నుండి పట్టాలెక్కనే హైదరాబాద్ మెట్రో క్రమంగా నష్టాలు కూరుకుపోతుంది. సర్వీసులు నిలిచిపోయిన రైళ్లు శ్రేషల నిర్వహణ వ్యయం నెలకు 50 కోట్ల వరకు అవుతుంది. ఫలితంగా ఈ నెలాఖరు నాటికి మెట్రో నష్టం చూస్తే 200 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో సర్వీసుల పునఃప్రారంభానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే రైళ్లు కదలాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రోకు అనుమతి ఇవ్వడం దాదాపు అసాధ్యమేనని చెబుతున్నారు. నిజానికి మెట్రో ఇప్పటి వరకు లాభాలు ఆర్జించింది లేదు, అలాగని నష్టపోయింది లేదు. నగరంలోని 3 మార్గాల్లో కలిపి రోజుకు సగటున 4.5 లక్షల మంది ప్రయాణించేవారు. దీంతో వచ్చే ఆదాయం అక్కడికక్కడే సరిపోయేది. అయితే లాక్డౌన్ కారణంగా మార్చి 22 నుండి సేవలు నిలిచిపోయాయి. సర్వీసులు లేకపోయినా రైళ్లు స్టేషన్ల నిర్వహణ సిబ్బంది జీత భత్యాలు తప్పనిసరి కావడంతో నెలకు 50 కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. ఇది సంస్థకు పెనుభారంగా మారటంతో కోవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని భరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి మెట్రో ఉన్నతాధికారులు లేఖ రాసినట్టు తెలుస్తోంది. నిజానికి మెట్రోకు ప్రయాణికుల నుండి 45% మాత్రమే ఆదాయం రాగా 50% వాణిజ్య స్థలాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, రవాణా ఆధారిత ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా వస్తుంది. మిగతా 5% మాత్రం వాణిజ్య ప్రకటన ద్వారా వస్తుంది. అయితే గత 4 నెలలుగా ఇవేమీ లేకపోవడంతో మెట్రో నష్టాల బారిన పయనిస్తోంది. ఇక లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోకు భారీ నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యరాజు తెలియజేస్తారు. సత్యరాజు, పద్మలత, హైదరాబాద్ మెట్రో రైలుకు నష్టాల బాట ఎదురైంది. ఏదైతే లాక్డౌన్ నేపథ్యంలో మార్చి 22 నుంచి మెట్రో రైలు ఆగిపోయిందో అప్పటి నుంచి ప్రతి నష్టాన్ని మెట్రో హైదరాబాద్ మెట్రో రైలు ఎదుర్కొంటుంది. ప్రతి నెల 50 కోట్లు చూస్తున్నది. ఇప్పటి దాకా 4 నెలల నుంచి మెట్రో రైలు కదలిక ఆగిపోయింది. దాదాపు 200 కోట్ల నష్టాన్ని ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. 20 కోట్ల వ్యయంతో నిర్మించిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు లాభాల బాట పడుతుందని ముందు మొదట్లో అంచనా వేశారు. అయితే ఆ తర్వాత ఏదైతే లాక్డౌన్ వచ్చిందో అప్పుడప్పుడే లాభాల బాట పట్టే అవకాశం ఉంది. ఏదైతే 4 మాల్స్ కూడా హైదరాబాద్ మెట్రో ఉన్నాయో మాల్ ద్వారా అదేవిధంగా మెట్రో రైలు ద్వారా ఈ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చని నిర్వాహకులు ఆశపడ్డారు. అయితే ఆశలన్నీ పూర్తిగా గల్లంతైన పరిస్థితి కనబడుతుంది. మార్చి 22 నుంచి ఇప్పటిదాకా చూసినట్టయితే దాదాపు 200 కోట్ల నష్టాన్ని హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు 50 కోట్లు ప్రతి నెల ఏదైతే ఆదాయంగా వస్తుందనుకుంటున్నారో అదే ఆదాయాన్ని మెట్రో ఉద్యోగులకు, మెట్రో నిర్వహణకు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఏదైతే మాల్స్ ఓపెన్ అయిన తర్వాత ఆదాయాన్ని పెంచుకునే క్రమంలోనే అనేక రకాల ఏర్పాట్లు చేసిన మెట్రో యాజమాన్యానికి లాక్డౌన్ ఏదైతే ఉందో కరోనా రూపంలో నష్టాలు కలిగించిన పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపు ఇప్పటిదాకా చూసినట్టయితే 200 కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కొంది. ఇక రాబోయే రోజుల్లో కూడా మెట్రో రైళ్లు తిరిగే అవకాశాలు అయితే పూర్తిగా లేవు. దేశవ్యాప్తంగా మెట్రో రైలు తిరిగేందుకు ఆంక్షలు విధించడంతో ఎక్కడ కూడా మెట్రో రైలు తిరగలేని పరిస్థితి కనబడింది. ఇతర నగరాల్లో కూడా మెట్రో రైలు తిప్పుతాం, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి వినియోగించుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం అనుమతి ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ మెట్రో రైలు అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వం వెళ్ళినప్పటికీ దాన్ని పరిగణలో తీసుకోలేదు. ఒకవేళ మెట్రో రైలు కనుక చేస్తే ఖచ్చితంగా కరోనా వైరస్ తీవ్రతలు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని అనుమతి ఇవ్వకపోవడంతో మెట్రో రైలు నష్టాలు ఇదే విధంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పద్మలత, రైట్, థ్యాంక్ యూ సత్యరాజు.